ఆటమంటే భయపడుతున్నావా? సమస్యలంటే భయపడుతున్నావా? సమస్యలు ఎదుర్కొన్నవాడే దృఢంగా తయారవుతాడు. విజేత అంటే ఎలా ఉండాలి? సక్సెస్ జర్నీ విత్ ప్రదర్శన్ ఎలా ఉండాలి? నీ ఆలోచన ఎలా ఉంటుందో అలాంటి పనులే నువ్వు చేస్తావు. నువ్వు ఎలాంటి పనులు చేస్తావో అలాంటి రిజల్ట్సే నీకు వస్తాయి. నా వల్ల కాదు, ప్రయత్నం ఎక్కడ చేస్తావు? ప్రయత్నం చేయలేదు, రిజల్ట్స్ ఎలా వస్తాయి? నా వల్ల అవుతుంది అను, ప్రయత్నం చేస్తావు, ప్రయత్నం చేస్తే రిజల్ట్ వస్తుంది. సమాజంలో పిల్లలే కాదు, యువకులే కాదు, పెద్దవాళ్లే కాదు, ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉంది చూడండి. ఎలా ఉంది? నాకేదీ రాదు, నా వల్ల కాదు, నేను గెలవడం కష్టం, నాకంత అదృష్టం లేదు, నా జీవితం ఇంతే. ఇది మైండ్ సెట్, ఇది ఆలోచన, ఇది మన బిహేవియర్, ఇది మన అటిట్యూడ్. నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం నిరూపిస్తాను. మైండ్ సెట్ మారాలి. ఏం మారాలి? మైండ్ సెట్ మారాలి. మార్క్స్ మారిపోతాయి, ర్యాంక్స్ మారిపోతాయి, మారాల్సింది మైండ్ సెట్. చెయ్యగలను అన్న ఆలోచన, నీ మైండ్ సెట్ నీతో ఎంత పెద్ద లక్ష్యం వైపునైనా తీసుకెళ్ళగలుగుతుంది. మారాల్సింది మైండ్ సెట్. మైండ్ సెట్ మారాలి. ఎల్లమ్మ గురించి తెలుసుకో. ఎవరు ఎల్లమ్మ? ఎవరండి? ఎక్కడుంటుంది? బెంగళూరులో ఉంటుంది. ఎవరా ఎల్లమ్మ? ఆ ఎల్లమ్మ చాలా పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి. 18 సంవత్సరాల వయసులోనే అమ్మాయికి ఇష్టం లేకపోయినా కానీ తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసేశారు. పెళ్ళైన తర్వాత ఒక పాప పుట్టింది, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్దామా అంటే నిరుపేద తల్లిదండ్రులు ఎలా వెళ్ళాలి, ఎలా ఆధారపడాలి? వద్దు, నేను వెళ్ళను అని అనుకుంది. ఏం చేయాలి? నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది. ఆటో కొంటానికి డబ్బులు లేవు, ఆటో నా కిరాయికి కావాలి, నేను నడుపుతాను, మీకు డబ్బులు ఇస్తారంటే ఎవడు ఇవ్వట్లేదు. ఈఎంఐ ఆటో ఎలా నడుపుతుంది? నడిపితే మా భర్త 150 రూపాయలు ఇవ్వగలుగుతుందా? ప్రయాణికులు దొరుకుతారా? లేదు కదా అని రిజెక్ట్ చేయడం జరుగుతారు. చాలా కష్టం మీద ఒక వ్యక్తి నమ్మాడు, ఆటో ఇచ్చాడు నడుపుకోమ్మా అని. ఇల్లమ్మ ఏం చూస్తుందో తెలుసా? పొద్దున్నే 6 గంటల బయలుదేరుతుంది పాపని తీసుకొని, ఆటో తీసుకొని రాత్రి 8 గంటల వరకు ఆటో నడుపుతుంది. రోజుకి 150 రూపాయలు ఇవ్వాలి, మిగిలిన డబ్బులతో రూమ్ కిరాయి కట్టుకోవాలి, తను తినాలి, పాపకు పోషించాలి. డబ్బు సరిపోయేది కాదు. పెళ్ళయ్యే సమయానికి చదువు ఆపేసింది, ఆమెలో ఆలోచన చదువుకోవాలని. ఆ ఎల్లమ్మను అడిగితే, ఏమమ్మా ఇంకెంతకాలం నాటో నడుపుతావు, ఏంటి నీ లక్ష్యం అంటే, ఎల్లమ్మ ఏమంటుందో తెలుసా? నా లక్ష్యం సివిల్ సర్వీసెస్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి చూపిస్తాను అంటుంది. ఎవరు? ఆ ఎల్లమ్మ. ఆటో నడుపుతూనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. దేనికోసం? డిగ్రీ చేసుకుంటూ ఐఏఎస్ కోసం, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అని లక్ష్యం పెట్టుకుని ప్రయత్నం చేస్తుంది. క్లియర్ విజన్ ఉండాలి. ఈరోజు మనమేంటి? మాకు డబ్బు లేదండి, మాకు ఆస్తి లేదండి, మా అమ్మ నాన్న చదువుకున్నాడు కాదండి, మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి, నాది ఇంగ్లీష్ మీడియం కాదండి, తెలుగు మీడియం అండి, నాకు అవకాశం లేవండి అని కారణాలు ఉందో చెప్తున్నాం. ఆ ఎల్లమ్మకున్న పరిస్థితులు మీకు ఉన్నాయా? ఉన్నాయా? అంతకన్నా పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. మనం పెద్ద లక్ష్యం పెట్టుకోవట్లేదంటే మనలో ఆ కెపాసిటీ లేదని కాదు, మైండ్ సెట్ లేదని, ఆలోచన లేదని, ముందగా ఆలోచించట్లేదని. ఆలోచించి చూడు, రిజల్ట్స్ ఎలా ఉంటాయో కనిపిస్తాయి. జీవితంలో సక్సెస్ సాధించాలంటే, గొప్ప స్థాయికి వెళ్ళాలంటే కావాల్సింది ముందు లక్ష్యం. ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటి నీ లక్ష్యం? ఏం సాధించాలనుకుంటున్నావు? మొదటిది. రెండోది అంటే తెలుసా? స్టే కమిటెడ్. ఒక్కసారి ఆట మొదలైతే మొదలు ఆగకూడదు. ఒక్కసారి ప్రయత్నం మొదలు పెట్టామంటే కమిట్ అయి ఉండాలి సాధించే వారికి, మధ్యలో ఆగకూడదు. ఏ ప్రయత్నమన్నా, ఏ లక్ష్యమైనా ప్రయత్నించగానే నీ చేతికి అందదు. ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎదురు దెబ్బలు పడతాయి, తుప్ప కూలిపోతాయి, ఊహించిన ఎవరవుతారో ఎదురవుతాయి. స్టే కమిటెడ్, నిలదొక్కుకోవాలి, నిలదొక్కుకోవాలి, ప్రయత్నించాలి. ఈ లక్షణం మనలో ఉండాలి విజేతగా నిలబడాలంటే.
వన్డే వర్క్షాప్ యాక్టివిటీ బేస్డ్ వర్క్షాప్. కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పడం జరగదు, కూర్చోబెట్టి లెక్చర్స్ ఇవ్వడం జరగదు, యాక్టివిటీ బేస్డ్. మీ మైండ్ సెట్ మారుతుంది. ఈ స్టూడెంట్ వర్క్షాప్కి రావటం మీ బాధ్యత, మీ స్టూడెంట్ లైఫ్లో మంచి రిజల్ట్స్ తీసుకుని రావడం నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. ఎస్, కలుద్దాం. వన్డే వర్క్షాప్ 9th February వైజాగ్, 16th February హైదరాబాద్, 23rd February నెల్లూరు, అండ్ 1st March విజయవాడ. ఈ వర్క్షాప్లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. సీట్ని బుక్ చేసుకోవడం కోసం కాంటాక్ట్ చేయండి 9393929213, 9397338780.